కూడా మ్యాగీ మేకింగ్ వీడియో. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు మరొక మంచి వీడియోతో అయితే మే ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా? జస్ట్ మినిట్, మ్యాగీ వీడియో అనమాట, మ్యాగీ మేకింగ్ వీడియో. దాంట్లో ఏముందక్క, వాటర్ బాయిల్ చేసి మసాలా వేసి మ్యాగీ వేస్తే అయిపోద్ది మ్యాగీ అని అనుకుంటున్నారా? అట్లయితే నేనెందుకు వీడియో తీస్తాను, నా స్టైల్లో మ్యాగీ ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిద్దామని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఎగ్ మ్యాగీ అనమాట, ఎగ్ నూడిల్స్. స్ట్రీట్ సైడ్ నూడిల్స్ లాగా అయితే టేస్ట్ ఉంటాయి అనమాట ఎగ్తోని. సింపుల్గా ఓన్లీ ఎగ్ మ్యాగీ మసాలాతోనే చేస్తాను అనమాట. చాలా 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 బాగుంటాయి. ఈ రెసిపీ అయితే కంపల్సరీ అయితే ట్రై చేయండి. ఓ పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనైతే అయిపోతుంది అనమాట. 5 మినిట్స్లో మీకు బయటకు వెళ్ళి నూడిల్స్ తినాలనిపించినప్పుడు ఇట్లా సింపుల్గా టక్కన 5 మినిట్స్లో ఇంట్లో అయితే ఇట్లా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో సరిపడా వాటర్ వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేస్తే ఏంటంటే ఆ మ్యాగీ నూడిల్స్ అనేది ఒకటికొకటి స్టిక్ కాకుండా మంచి పొడి పొడి ఉంటుంది అనమాట. అవి వాటర్ రోల్ బాయిలింగ్ అయ్యే టైంకి మరుసులుతున్నప్పుడు ఆ మ్యాగీ ఏవైతే ఉన్నాయో మనం తెచ్చుకునే దాంట్లో వేసేయాలన్నమాట. చూసుకోండి, తొందరనే బాయిల్ అయిపోతాయి అనమాట. కొంచెం ఎక్కువ బాయిల్ చేసినా కూడా అవి మెత్తగా అయిపోయి అంత టేస్ట్ బాగుండదు అనమాట. అదే మెయిన్ అనమాట ఈ రెసిపీలో, కొంచెం అది ఎక్కువ బాయిల్ అయినా తక్కువ బాయిల్ అయినా అసలు టేస్ట్ మొత్తం పోతుంది అనమాట. సో మనం గ్యాస్ నుంచి వేరే పోకుండా ఈ స్టేజ్లో, ఇప్పుడు నేను చూపించే స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం వేరే వర్క్ వెళ్ళిపోయినామంటే ఇది ఇక్కడ ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట. సో 5 మినిట్స్ అయ్యి కాబట్టి కిచెన్లో ఉండి చేసుకోండి. దీని తర్వాత దాంట్లో ఎక్స్ట్రా ఉండే వాటర్ అన్ని ఇట్లా స్టెయిన్ చేసుకోవాలన్నమాట. గిన్నెలు చిల్లులున్న గిన్నెలో వేసేసుకొని అది అట్లనే ఉంటే ఇంకొంచెం వేడికి అట్లా అవుతుంది అని చెప్పేసి నేనైతే దాని మీద కొన్ని చన్నీళ్ళు అయితే వేసాను అనమాట. ఇంకా సో అట్లనే ఉంటుంది అనమాట. చూడండి ఎంత పొడి పొడిగా బాయిల్ అయిందో. సో మళ్ళీ సేమ్ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఆనియన్, మిర్చి, టమాటో ఇట్లాంటివి ఏమైతే వేయానో అట్లా వేస్తే నాకు నచ్చదు అనమాట. సో నేనైతే డైరెక్ట్ 2 ఎగ్స్ అయితే దాంట్లోకి అయితే వేస్తున్నాను అనమాట. ఇట్లా 2 ఎగ్స్ వేసేసిన తర్వాత 2 మినిట్స్ వదిలేయండి. దాని తర్వాత కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఒక ప్యాకెట్లో 1/2 మ్యాగీ మసాలా కూడా వేసేయండి. ఇట్లా మసాలా వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఎగ్ కూడా మసాలా, మ్యాగీ మసాలా టేస్ట్ బట్టి చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. దాని తర్వాత ఆ 3 మంచిగా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోండి. అది మొత్తం పొడి పొడి అయ్యేదాకా అట్లనే కొంచెం కలుపుతూ ఉండండి. ఇంకా 1.5 ప్యాకెట్ మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది మనం కుక్ చేసుకున్న మ్యాగీలో మొత్తం వేసేసి మంచిగా మనం చికెన్ కదా మ్యారినేట్ చేసినట్టు ఈ మసాలా కూడా మ్యాగీకి పట్టినట్టు మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఈవెన్గా అయ్యేటట్టు మసాలా మంచిగా మిక్స్ చేయాలి. ఇట్లా ఎగ్ మొత్తం పొడి పొడిగా అయిన తర్వాత ఇప్పుడైతే కొంచెం గరం మసాలా అయితే వేసుకోండి. మీకు వద్దు అనుకుంటే గరం మసాలా అయితే స్కిప్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం అంతా గరం మసాలా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మ్యాగీ ఉంది కదా, అదైతే దీంట్లోకి వేసేసుకొని ఎగ్ ఉన్ను నూడిల్స్ మ్యాగీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు అయితే మంచి కలుపుకోవాలన్నమాట. అంతే, ఎగ్ మ్యాగీ అయితే రెడీ అయిపోయినట్టే. మనకు ఎప్పుడైనా నూడిల్స్ తినాలనిపించినప్పుడు బయట హైజీన్ లేని దగ్గర అన్నీ ఏవేవో సాసెస్ వేసి చేసిన నూడిల్స్ కంటే ఇంట్లోనే ఇట్లా సింపుల్గా ఏ సాసెస్ వేయకుండా ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీ అందరికైతే నచ్చుతుంది అనమాట. ఇప్పుడైతే రెడీ అయిన నాకు ఎంత ఇష్టమైన ఎగ్ మ్యాగీని అయితే టేస్ట్ చేసి చెప్తాను. మ్యాగీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈటింగ్ టైం, టేస్టింగ్ టైం. నేను చాలాసార్లు టేస్ట్ చేసినా కానీ ఇప్పుడు మీకోసం మళ్ళీ టేస్ట్ చేస్తాను. బయట నుంచి నూడిల్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఇట్లా సింపుల్గా వేసుకుంటే సరిపోతుంది.
ప్లేట్ ఖాళీ చేశాను అనమాట. నాకు ఎంతగానో ఇష్టమైన మ్యాగీ రెసిపీ ఈ రెసిపీ అయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.